Kenneth. Hadi. మీ సేవలను గుర్తించి ప్రపంచానికి చెప్పడానికి తమ్ముడు గుడ్ మార్నింగ్. మేడం పేరు ఉందండి. ఇది మన దాంట్లో ఉందా? రెండు బైక్లు ఉండరు. రాదు రెండు బైక్లు. మీరు కూడా అట్లా కనెక్ట్ చేసి ఉంటారు. సో అది మెయింటెనెన్స్ కూడా కొంచెం కొంచెం మనకు ఎక్స్పెన్సివ్ అవుతా ఉంది. కొన్ని అంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా కొంచెం వస్తాం. ఇప్పుడు మొన్న బ్యాటరీస్ ఉంటాయి, మాకు బ్యాటరీస్ కాదు. ఈరోజు మన జగిత్యాల పట్టణంలో కోఆర్డినేట్ సెర్చ్ చేయడం జరిగింది మన ఎస్పీ జగిత్యాల గారి ఆధ్వర్యంలో. దీని కొరకు ఈరోజు దాదాపు ఒక 100 మంది పోలీసులతో, నలుగురు సిఐలు, 10 మంది ఎస్ఐలు మీద సిబ్బంది, పోలీస్ సిబ్బందితో చేయడం జరిగింది. జగిత్యాల టౌన్ సంబంధించిన విద్యానగర్, విజయపూర్ కాలనీ సంబంధంలో దాదాపు ఏరియా చేయడం జరిగింది. మెయిన్గా ఇది ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది బైపాస్కు ఈ కలిసి ఉంది. బైపాస్ కలిసి ఉండడం వల్ల ఎక్కువ నేరాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఏరియాలో దాదాపు కొన్ని స్లమ్స్ ఉన్నాయి, చిన్న చిన్న పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని ఇళ్ళు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ దాదాపు ఏరియాలో ఉన్న అందరినీ చెక్ చేయడం జరిగింది. వాళ్ళ గుర్తింపు కార్డులు కానీ వెహికల్స్ సంబంధించిన కానీ అన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది. దీనిలో భాగంగా మేము ఈరోజు ఒక 16 మోటార్ సైకిల్స్, ఒక 2 ఆటోలు వారి రికార్డ్స్ సరిగా లేని వలన స్వాధీనపరచడం జరిగింది. వీటిని వెరిఫై చేసిన తర్వాత దానిపై తదుపరి చర్య తీసుకుని జరుగుతుంది. అలాగే ఈ ఏరియాలో భాగంగా కమ్యూనిటీ పోలీసులో భాగంగా వీళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళ ఇంటిది మరియు కమ్యూనిటీ ఏరియా వాళ్ళ లొకాలిటీ సందర్భంగా కంపల్సరీ సీసీటీవీ పెట్టుకోవాలని, వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే టోటల్ జగిత్యాల సబ్ డివిజన్లో మరి జగిత్యాల పట్టణంలో కూడా అందరు అన్ని ఏరియాలలో ప్రజలు సహకరించి వారి ఏరియాలో వారే స్వతహాగా కెమెరాలు పెట్టుకొని ఎటువంటి అవసరం శాంతి భద్రత భంగం కలగకుండా మరి వాళ్ళ ఏరియాలో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ అందరూ పోలీసు సహకరించాలని. దాంట్లో భాగంగానే విద్యానగర్లో విజయపూర్ కాలనీ పార్ట్ ఆఫ్ విద్యానగర్లో ఇలా కార్డినెంట్ సెర్చ్లో భాగంగా ఈ ఏరియాని ఎన్నుకోవడం జరిగింది. అది డిఎస్పీ గారి ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో నేను మరియు నాతో పాటు ఇద్దరు సిఐలు, 10 మంది ఎస్ఐలు, దాదాపు 100 మంది సిబ్బంది కార్డినెంట్ సెర్చ్ మీ ఏరియాలో మీకు పోలీసులు ఉన్నారు అనే నమ్మకం కల్పించడానికి, ఇంకా మీతో పాటే పనిచేస్తున్నారని మిమ్మల్ని కలుపుకొని మీరు మేము అనుసంధానంగా ఉండి పనిచేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. దీంట్లో కార్డినెంట్
సెర్చ్ చేస్తే మీకైతే ఏమాత్రం ఇబ్బంది లేదేమో అని అనుకుంటున్నా. మీ మంచి కొరకే మీ మీ అంటే మీ మీ దాంట్లో ఇంకా నమ్మకం ఇంకెక్కువ కల్పించడానికి మాత్రమే ఇది చేసిన కార్యక్రమము. సో దీంట్లో కాగితాలు లేని కొన్ని వెహికల్స్ అవన్నీ దొరికినా జరిగింది, అది వేరే సమస్య. కానీ ఈ కార్యక్రమం వల్ల మన ఏరియాలో, ఎందుకనంటే ఇది ఇంతకుముందు గత 20 సంవత్సరాల క్రితము విద్యానగర్ అని అంటే టార్గెట్లకు నిలయము, ఎందుకనంటే బయట ఉన్న విలేజర్స్ అందరు వచ్చి అక్కడ టార్గెట్ అయిపోయి నక్సలైట్లకు ఇక్కడ వచ్చి నివాసాలు ఏర్పరచుకున్నారు. అప్పుడు నేను ప్రొఫెసర్ వేసాయి ఇక్కడ రూరల్లో 23 సంవత్సరాల క్రితం. సో గొల్లపల్లి గొల్లపల్లి ఎస్ఐ కూడా ఒక 2 నెలలు చేసిన ఇక్కడ ఉన్నప్పుడు. సో దాంట్లో భాగంగా అందరు ఇక్కడ వచ్చి నివాసం ఏర్పరచుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ జిల్లా అయిన తర్వాత లేదంటే ఒక 5 సంవత్సరాల క్రితం నుండి టౌన్ అంతా అటు ఎక్స్పాండ్ అవుతూ ఉన్నది కరీంనగర్ దిక్కు. ఇటు కొంచెము తగ్గింది కాబట్టి ఈ డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇంకెక్కడ నివాస నివాసం ఎక్కువ ఉండే ప్రదేశం ఇదే కాబట్టి మళ్ళీ తర్వాత ఎమినెంట్ పీపుల్ కూడా ఎక్కువ మంది ఉంటారు. సో దొంగలకు కూడా ఇదే టార్గెట్ అయిపోయింది ఇప్పుడు. ఎక్కువ దొంగతనాలు మాకు రిపోర్ట్ అవుతున్న ఎక్కువ దొంగ టౌన్లో మొత్తం రిపోర్ట్ అవుతున్న క్రైములలో ఎక్కువగా మాకు వచ్చేటి విద్యానగర్ దిక్కు నుంచే. సో అందుకే కొంచెము అటు ఆర్డినెన్స్ సెర్చ్ చేస్తుందని బాగుంటుంది అనేది చెప్పి మా ఎస్పీ గారు గౌరవనీయులైన ఎస్పీ గారు సునీల్ దత్ గారి ఆదేశానుసారం మా డిఎస్పీ గారు భద్రయ్య గారి ఆధ్వర్యంలో ఈయన ఈ ఆర్డినెన్స్ సెర్చ్ చేపట్టడం జరిగింది. ఇది మీకు మంచి ఉంటుంది అని అనుకుంటే ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాము. ఎట్లాగూ మీ నుంచి ఇంత మంచి సహకారం వచ్చింది కాబట్టి బాగుంటుందని మేము అనుకుంటా ఉన్నాము. సో అదొకటి అయితే, ఇంకొకటి ఈ పెరుగుతున్న నేరాలు, ఈ క్రమంలో ఈ నేరాలని అదుపు చేయడానికి, ఈ దొంగతనాలని అదుపు చేయడానికి ఈ గచ్చిపిచ్చి ప్రపంచంలో కొంచెం మనకు అవి కంపల్సరీ ఇప్పుడు ఈ సీసీ కెమెరాలు అనేవి అవి అత్యంత ఆవశ్యకత అయిన పరికరం అయిపోయింది ఇప్పుడు. సో దాంట్లో మా గౌరవనీయులైన డీజీ గారు ఇచ్చిన ఆదేశానుసారము నేను సైతం అనే ఒక ప్రోగ్రాం ద్వారా కమ్యూనిటీ, ఈ లోకాలిటీ ఉన్న కమ్యూనిటీ అందరినీ ఇన్వాల్వ్ చేసి మీకు పోలీసులు కేవలము అనుసంధానకర్తగా, ఎవరికి మీకు ప్లస్ కంపెనీ వారికి అది ఉండి ఆ టెక్నికల్ అడ్వైజర్ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి మేము ముందుంటామని చెప్తూ, దయచేసి దానికి అయ్యే ఏదైతే ఆర్థిక వనరులు ఉన్నాయో అవన్నీ మీ అందరితోటే కలెక్ట్ చేసి మీరే కలెక్ట్ చేసి మీరే మాట్లాడి మీరే సీసీ కెమెరాలు పెట్టి అది పోలీస్ స్టేషన్కు అనుసంధానిస్తే అప్పుడు దాన్ని మానిటర్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశంతో మీ అందరిని ఇక్కడ ఉన్న మన మీ కౌన్సిలర్ గారు అశోక్ గారి ఆధ్వర్యంలో పెద్ద మనుషులందరూ ఉన్న వీళ్ళందరూ ముందర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి దయార్థ హృదయులు ఎవరైతే ఉన్నారో అందరూ స్పందించి ఒక వారం లోపల మీ వాడకట్లు మొత్తము దానికి ఒక స్పెషలైజ్డ్ రెజల్యూషన్ కెమెరాస్ ఉన్నాయి దానికి, ఎందుకంటే కొన్ని చిన్నవి దొరుకుతున్నాయి కొన్ని పెద్దవి దొరుకుతూ ఉన్నాయి. సో అది కాకుండా మనకు అవసరం పడేటి కెమెరాలు మనకు ఉండాలనే ఉద్దేశంతో అది పోలీసులకు మీరు మాత్రము అవి తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసే ప్రక్రియ ప్రారంభిస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశము. దయచేసి దీని మీద మీరు ఎవరన్నా మాట్లాడదంటే మాట్లాడాల్సింది మా యొక్క మనం. మున్సిపాలిటీ యాజ్ ఎ సెక్యూరిటీ మేజర్స్ మనము కొంత అమౌంట్ కూడా మనం తీసుకునే అవకాశం ఉంది సార్, యాజ్ పర్ మై నాలెడ్జ్. సో ఎస్ వచ్చే అవకాశం ఉంది సార్, స్పెషల్ థ్యాంక్ కూడా గవర్నమెంట్ అప్లై చేసింది. ఇంకొకటి సార్, మన ఫైబర్ ఆప్టికల్ కేబుల్ కూడా మానిటర్ చేయొచ్చు, ఇది కూడా ఒక అబ్జర్వర్ పెట్టుకోవచ్చు సార్. 24 అవర్స్ గవర్నమెంట్ అయితే పెట్టారు, సిస్టమ్ ముందర డిస్ప్లే పెట్టుకొని చూసుకోవచ్చు అక్కడ కొంచెం అంటే.